అందరికి నమస్కారం. నిన్న ఎల్లంబల్లి శ్రీనివాసు చంద్రబాబు గారి పట్ల ఏకవచనంతో మాట్లాడటం చాలా బాధకరం. దేవుళ్ళంటే గౌరవం లేదు, గురువులంటే గౌరవం లేదు. చంద్రబాబు గారు అనకుండా చంద్రబాబు అంటాం. చాలా ఆవేదన, బాధ కలుగుతుంది. స్వయాన మీ నాయకుడు 7,000 ఎకరాలు స్టీల్ ప్లాంటు స్థలాన్ని అమ్మేయమని, అమ్మేస్తే బాగుంటుందని నేను కేంద్రానికి సలహా ఇస్తానని చెప్తే, నువ్వు దేవాదాయ శాఖ మంత్రి అయ్యి ఆ క్యాబినెట్లో మంత్రి అయ్యి అసలు ఈ స్థలం ఎవరిది? మహానుభావులు ఎంతోమంది రైతులు ఉక్కు కర్మాగారం కోసం త్యాగం చేసి 22,000 ఎకరాలు ఇచ్చారు. మనం దానికి అమ్మే హక్కు ఎట్ట ఉంటుంది? మంది కాదు కదా. పైపెచ్చు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వ స్థలాలు అమ్మకూడదు అనేది చట్టం ఉంది. 7,000 ఎకరాలు అక్కడ మీద అమ్మటానికి. అందుకోసం మీరు విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీగా పెడతామని అనుకున్నారు, అక్కడ స్థలాలు ఎక్కువ ఉంటాయని. విజయవాడలో అమరావతిలో ఉంటే మీడియా హైదరాబాద్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ ముట్టుకుంటే గజం స్థలం కరెంటు కొట్టినట్టు కొడుతుంది మీడియా. కాబట్టి హైదరాబాద్కు ఉన్న కన్నా బాగా ఇది స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి విజయనగరం, హైదరాబాద్, మన విశాఖపట్నం, అక్కడ శ్రీకాకుళం దాకా తినేయటానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద ఈ బచ్చాగాడు వెల్లంపల్లి నిన్న చంద్రబాబు గురి విమర్శిస్తున్నాడు. అసలు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయటమే పొరపాటు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దేవుని గుళ్ళనే దోచుకున్నాడు. ఇప్పుడు అంతకన్నా స్పీడ్ అయిపోయాడు. ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అధికారులను మార్చేశాడు. నేను చూస్తుంటే దేవుడు ఆదాయం కన్నా హుండీ కన్నా వెల్లంపల్లి హుండీ ఎక్కువగా నిండుతుంది ఇప్పుడు. చాలా గొప్ప విషయం అది. నేనేమన్నానంటే, అరే నాయన, నువ్వు ఎన్నికల ముందు ఓసారి నీ తూకం ఎంతో చెప్పు, ఇవాళ నువ్వు తూకం వేసి చెప్పు ప్రజలకి ఎంత పెరిగావో. అప్పుడు ఆ అన్నమే తిన్నావు, ఇప్పుడు ఏ అన్నం తిన్నావో చెప్పు, తెలుస్తుంది. నీకు డబ్బు ఎక్కువైపోయి నువ్వు లావు అయిపోయి బరువు అయిపోయి షైనింగ్లు పెరుగుతుంది. నువ్వు చాలా బచ్చగాడు. దేవాదాయ శాఖ మంత్రి అంటే చాలా గౌరవంగా, నీకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళకి గారు అని పిలవటం నేర్చుకో ఫస్ట్. కేసినేని నాని ఏకవచనం మాట్లాడతాడు. చంద్రబాబు సర్వీస్ అంతా నీ వయసు లేదు. నేను ఇండిపెండెంట్ నుంచి ఉంటే భిక్షం పెడితే నువ్వు ఎమ్మెల్యే దారిలో పడ్డావు. ఆ రోజు నా ఆఫీస్కి వచ్చి కాళ్ళు పట్టుకొని నీ బ్లెస్సింగ్స్ అన్న, నీ దయవల్లే నేను గెలిచానన్నావు. మొన్న కూడా దుర్దృష్ట శాతం స్వల్ప తేడాతో మనం మైనస్లో వచ్చాం ఇంత గాలిలో. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ కూడా వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి వెల్లంపల్లి కన్నా నాకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే దాంట్లో వండి వచ్చాను కాబట్టి. ఇక్కడ 3 బ్లేడ్లు రెడీ చేసి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కాడ. ఏ టైంలో ఏ బ్లేడ్ పడుద్దో వెల్లంపల్లి నువ్వు జాగ్రత్త ఉండమని చెప్తున్నా నేను. ఇప్పటి నుంచే ఏ పార్టీలు వెళ్ళాలో చూసుకో. గతంలో చాలా చరిత్ర ఉంది, నువ్వు పార్టీలు మార్చింది కాబట్టి ఏదో రోడ్డు చూసుకో. హైదరాబాద్ వైపు వెళ్తావా, మద్రాసు వైపు వెళ్తావా, వైజాగ్ వైపు వెళ్తావా, ఎటో చూసుకో. ఇప్పటి నుంచే నువ్వు అనుకుంటున్నావేమో, నీ చరిత్ర అంతా అక్కడ రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈయన ఒక ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతాయో చూడాలి. దాంతో ఎక్కడైనా తేడా వచ్చిందా రెండో రోజు ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏంటండి ఎంత బాధకరం అండి, దుర్గా గుడిలో స్క్రాపు చాలా కాలం నుంచి పడి ఉంటే దాదాపు 50 లక్షలు సరుకుని 15 లక్షలకు అమ్మేశాడు. టెండర్ పిలిచావా, ఆక్షన్ వేసావా, పేపర్లో ప్రకటించావా, నీ బాబు సొమ్మని తినేస్తున్నావు. ఎంతమంది ఈవోల్ని మార్చావా, అన్ని చోట్ల డబ్బులు తీసుకున్నాడు 100,000 రూపాయలు. ఇప్పుడు దుర్గాగూడలో ఈవో ఉన్నవాడు అర్హత ఉన్నవాడు కాదు. అయినా సరే అర్హత లేకపోయినా అక్కడ ఫిక్స్ చేశారు. ఒకట చెప్పుకుంటూ పోతే పుస్తకం ఉంది. పోనీ 2 సంవత్సరాల్లో ఇగో ఈ రోడ్డు నేను వేపించా, ఈ ప్రాజెక్ట్ పశ్చిమ నియోజకవర్గానికి తెచ్చా,
నీకు అనుభవం ఎక్కడ ఉంది? అసలు జెండా పట్టుకొని ఉద్యమాలు చేసి నువ్వు ఎమ్మెల్యే అవలా? మేము జెండా పట్టుకొని పోరాడి 7 సంవత్సరాలు జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉండి, మన వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, నా నియోజకవర్గంలో అపోజిషన్గానే ఉంటున్నాను కాబట్టి బాబుగారి దగ్గరకు వచ్చి బాబుగారు పిలిస్తే నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుద్దని, ప్రజలకి న్యాయం చేద్దామని వచ్చా. నువ్వేమో నీ అనుచరుల ధర చెప్తున్నావు. నేను ఏదైతే అధ్యక్షుడుండి బ్రహ్మాండమైన క్యాడర్ని తయారు చేస్తే ఆ క్యాడర్ ఒక్కళ్ళు కూడా సీట్ ఇవ్వలేను. ఎవరో కొండపల్లి బుజ్జి అంట, విద్యాధరరావు అంట, పైర్వీలంతా వీళ్ళే. ఎక్కడి దాకా వెళ్ళిపోయాడండి మహానుభావుడు? పోలీస్ శాఖ అపాయింట్మెంట్ సిఐలు ఎస్ఐలు కూడా డబ్బు లేకుండా ఇవ్వాల. వాస్తవాలు తెలుసుకోమను. ఒకట అస్సలు మన కరోనా జబ్బు వచ్చి జనం ప్రపంచం అంతా ఎల్లాడుతుంటే దాంట్లో కూడా మెడికల్ షా అక్కడ సోమవారం చక్కడ మాస్కులు గ్లౌజులు దానికి సంబంధించిన అంతా హోల్సేల్ కొట్లుగా అమ్మేశారు. పోనీ ఏ ఒక్క కులానికైనా న్యాయం చేసావా? బీసీలకి చేసావా? ఎస్సీలకి చేసావా? దళితులకి చేసావా? మైనార్టీలకి చేసావా? ఇవన్నీ పక్క పెట్టి కనీసం నీ వైశ్యాస్ కమ్యూనిటీకైనా న్యాయం చేయగలిగావా? ఏమంటున్నారు చూడు, మొన్న ఎన్నికల్లో వైశ్యాస్ పేటలో అంతా నాకే మెజార్టీ వచ్చింది. ఎందుకంటే వీడు దొంగ అని తెలుసు వాళ్ళకి. ఈయన మంత్రి ఏంటండి? నిన్న చూసా ఎస్కాట్ ఒక పోలీస్ వాళ్ళు జీప్ పెట్టారు, వీడికి కార్లో వెళ్తాడు. ఎట్ట ఉన్నాడంటే ఆడు, అయ్యో 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 చెప్తాను కూడా మాటలు లేవు నా దగ్గర. ఈయన మంత్రిలాగా ఉన్నాడండి, బఫూన్లాగా వెనక కూర్చొని వాళ్ళ కారులో ఇంకోటి కూర్చోబెట్టుకొని అది పైర్వీలు చేసేవాడే. వాడిని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. ఆ ఎస్కార్ట్ కూడా కొత్త వ్యాన్ కూడా లేదు, దానికి హారన్ మొగట్ల బండి చూస్తే అసలు మరి వీడికి తగ్గ బండి ఉంది అది. నేను బాధపడేది ఏంటంటే చంద్రబాబు గారు చాలా అనుభవం, అయితే ఓటమి గెలుపులని జరుగుతుంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు అభివృద్ధి చేసింది 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఉందా? బెంజ్ కంపెనీ కాడ ఫ్లైఓవర్ చంద్రబాబు గారు వేశారు. ఫైర్ స్టేషన్ కాడ నుంచి గద్దెబొమ్మ సెంటర్ దాకా ఫ్లైఓవర్ చంద్రబాబు గారి సమయంలో జరిగినాయి. మొన్న అమ్మవారి గుడి కాడ ఫ్లైఓవర్ చంద్రబాబు గారే తెచ్చారు. వాటర్ కోసం 8 MGD 10 MGD ప్లాంట్స్ కూడా చంద్రబాబు పెట్టారు. మీరు చేసింది ఏంటి? ఒక్క కార్యక్రమం చెప్పండి. ఏమన్నా అంటే వ్యాళ్ళు బందరు రోడ్ మీద బెంజ్ కంపెనీ నుంచి ఆహారం ఇంటింటికి అంటున్నారు. అక్కడ ఇందాకని మేము ప్రచారం లేదా ఒక వ్యాన్ ఆగి ఉంది. అక్కడ ఒక 30 మంది ఓ తెగ పోరాడుతున్నారు. అరే నాయనా, మేము 8 ఇంటికి వచ్చాం, నువ్వు ఇంతవరకు 3 కూడా ఇలా ఎప్పుడేస్తావు? ఈ బస్తాలు ఎప్పుడు తీస్తావు? ఈ పప్పులు ఎప్పుడు తీస్తావు? ఈ పంచదార అసలు ఇదంతా ఎందుకండి? గతంలో స్టోర్స్ ఉండేది, ఎవరికి ఏ సరుకు కావాలో వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళేవో మాకు గిట్ట బస్తా మొయ్యలేకపోతున్నాం వాళ్ళు గొడవ. ఇవన్నీ ఏమైనా ప్లాన్ ఉన్న పనేనా?